మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు తర్వాత నుండి నాలుగు రాసులలో జన్మించిన వారి జీవితం అద్భుతంగా మారబోతూ ఉంది సింహం వలె పంజా విసిరబోతూ ఉన్నారు ఈ రాసుల వారు పంజా విసిరటం అంటే గ్రిప్ బాగుంటుంది ఎందుకంటే పంజాకు గ్రిప్ ఎక్కువగా ఉంటుంది సింహం వేటాడే సమయంలో పంజా వేటుతోనే ప్రాణాలను ఉక్కిరి బిక్కిరి అవుతాయి పంజా దాటికి ఏ జంతువు తట్టుకోలేదు ఒక్కసారి సింహం పంజా విసిరితే ఎంత పెద్ద ప్రాణి అయినా కూడా నేల మీద పడుతుంది అంత పగడ్బందీగా ఈ నాలుగు రాసుల వారు పంజా విసిరబోతూ ఉన్నారు వీరు ఏ పని చేసినా మంచి గుర్తింపు విజయం వస్తుంది చాలా గొప్పవాళ్ళవుతారు ఈ రాసుల వారు గత కాలంలో వేరే వారి చేతుల్లో మోసపోయారు అన్ని రకాలుగా కూడా కష్టాలు అనుభవించారు అనుభవాల నుండి అన్నీ నేర్చుకున్నారు ఆ అనుభవం వలన ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయాన్ని నేర్చుకున్నారు ఈ పరిజ్ఞానంతోనే వీరు చాలా దృఢంగా మారారు ఇక ఐదు సంవత్సరాల పాటు వీరు మంచి రాజయోగాన్ని అనుభవిస్తారు పంజా విసురుబోతూ ఉన్నారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ రాజుల వారు ఎవరు అసలు వారికి ఎలాంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మొదటి రాశి కుంభరాశి జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు తర్వాత కుంభరాశి వారు పంజాబ్ విసిరబోతు ఉన్నారు ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతులు చాలా బాగున్నాయి మొత్తం ఐదు సంవత్సరాల పాటు వీరు ఈ రాజయోగాన్ని అనుభవిస్తారు ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతవిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి జాతకులకు చెందుతాయి వీరికి గురువు ద్వితీయంలో శని జన్మం యందు రాహువు తృతీయ స్థానంలో కేతువు నవమ స్థానంలో ఉన్నారు కుజుడు తృతీయంలో గ్రహ సంచారం చేస్తూ ఉన్నాడు అంటే కుంభరాశి వారికి మూడవ స్థానంలో రాహువు కుజుడు రెండు గ్రహాలు కలిసి సంచారం చేస్తూ ఉన్నారు ఈ గ్రహస్థితి వీరికి బాగా కలిసి వస్తుంది దీని ఎఫెక్ట్ ఐదు సంవత్సరాల పాటు మీపై ఉంటుంది ఈ రాశి వారి విద్యా జీవితం చాలా బాగుంటుంది చదువులో రాణిస్తారు మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నట్లయితే చాలా కాన్ఫిడెంట్గా చదవాల్సి ఉంటుంది లేకపోతే విజయాలనేవి సాధించలేరు ధనపరంగా చాలా బాగుంటుంది డబ్బును చాలా బాగా సంపాదిస్తారు మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కానీ డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎవ్వరికీ డబ్బును అప్పుగా ఇవ్వవద్దు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి ఆర్థికంగా అనుకూలత కనిపిస్తుంది అదృష్టం అనేది మీ వెంటే రాబోతూ ఉంది ఈ సమయంలో మీరు ఏం కొనుగోలు చేసినా దాని ద్వారా లాభాలను పొందుతారు జీవితం మీద కొత్త హోప్స్ వస్తాయి జీవితం చాలా బాగుంటుంది పెళ్ళి ఆలస్యమవుతున్న వారికి మంచి పెళ్లి సంబంధాలు కుదురుతాయి త్వరలోనే పెళ్లిళ్ళు కూడా అవుతాయి శుభవార్త వింటారు సంతానం కోసం ఎదురు చూసే వారికి మంచి సంతానం కలుగుతుంది జీవితంలో ఇక మీరు అన్ని శుభవార్తలనే వింటారు మొత్తం ఐదు సంవత్సరాల పాటు ఈ యోగాలను అనుభవిస్తారు ఇక రెండవ రాశి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశి వారికి చెందుతాయి వీరికి గురువు తృతీయంలో ఉన్నాడు శని ద్వితీయంలో రాహు చతుర్థంలో కేతువు దశమ స్థానంలో ఉన్నాడు కుజుడు నాలుగవ స్థానంలోనికి వచ్చాడు దీని వలన మకర రాశి వారికి అదృష్టం వెనువెంటనే కలుగుతుంది ఎందుకంటే రీసెంట్గా శని మకర రాశిలో నుండి కుంభరాశిలోనికి వెళ్ళిపోయాడు ఇది కూడా ఒక గొప్ప విజయమే వీరికి గొప్ప అదృష్టం కలిసి వస్తుంది వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ బాధల నుండి బయటపడతారు ధనం విపరీతంగా వస్తుంది గ్రహ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి కొబ్బరికాయల్లోనికి నీరు వచ్చినట్లుగా మీకు ధనం వస్తుంది మనసుకు నచ్చిన పనులు చేస్తారు ఉత్సాహాన్ని మానసిక ఆనందాన్ని ఆర్థిక అభివృద్ధిని ఉద్యోగంలో అభివృద్ధిని చూస్తారు గతంలో మీరు పడిన సమస్యలు కష్టాల నుండి బయటపడతారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ సాహసాల వలన మీ జీవితం మరింత వృద్ధిలోనికి వస్తుంది మకర రాశి వారికి మంచి రోజులు వచ్చాయి ఇటువంటి ఇబ్బందులు లేకుండా మంచి జీవితాన్ని చాలా ప్రశాంతమైన జీవితాన్ని వీరు అనుభవిస్తారు మిమ్మల్ని మీరు గుర్తుపెట్టలేనంతగా ఉన్నత స్థాయికి వస్తారు కనుక మీరు కష్టపడి సమయం మీకు అనుకూలంగా ఉంది కనుక ఈ సమయాన్ని వినియోగించుకుంటే మీరు మీ జీవితంలో ఎన్నడూ కనీ విని ఎరుగని రాజయోగాన్ని అనుభవిస్తారు ఉన్నత స్థాయిలకు వస్తారు జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు నుండి రాజయోగాన్ని పొందబోతున్న మూడవ రాశి మీనరాశి పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మీనరాశిలోనికి వస్తాయి వీరికి గురువు జన్మం యందు గ్రహ సంచారం చేస్తూ ఉన్నాడు శని వ్యయంలో ఉన్నాడు రాహు ద్వితీయంలో కేతువు అష్టమ స్థానంలో ఉన్నారు కుజుడు కూడా ద్వితీయ స్థానంలో గ్రహ సంచారం చేస్తూ ఉన్నాడు ఇరవై ఏడవ తేదీన కుజుడు ద్వితీయంలోనికి వస్తాడు ఇది ఒక మంచి యోగకారకమైన విషయం రాబోయే ఐదు సంవత్సరాల్లో వీరు ఖచ్చితంగా అవుతారు వీరి ఆస్తి విలువ పెరుగుతుంది ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ రాశి వారి జీవితం మారక తప్పదు ఖచ్చితంగా ఏదో ఒక టర్నింగ్ పాయింట్ మీకు కలుగుతుంది జీవితం మలుపు తిరిగే సమయం ఇది మీరు అనుకోకుండా ఉన్నత స్థాయికి వస్తారు ఒకేసారి మీ గుర్తింపు గౌరవ మర్యాదలు పెరిగిపోయే అవకాశం కూడా ఉంది మీనరాశి జాతకులు పుట్టుకతోనే అదృష్టవంతులు ఆ అదృష్టానికి ఈ శుభయోగం కూడా తోడయ్యింది ఇక మీరు కోటీశ్వర్లుగా మారుతారు దీన్ని ఆపటం ఎవ్వరి తరం కాదు సమయం అంత అనుకూలంగా ఉంది మరి కాబట్టి ఈ సమయాన్ని వినియోగించుకోండి ఏ అవకాశాన్ని వదులుకోవద్దు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ మరి వస్తాయి పై అధికారులతో పరిచయాలు పెరుగుతాయి వారి మన్ననలు పొందుతారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి కానీ ఎవరితో గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి మితంగా మాట్లాడండి మీరు గొప్ప స్థాయికి వస్తారు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి ఇక మీ కష్టాలకు చెక్ పడినట్లే మీ సంతానం కుటుంబ సభ్యులు స్నేహితులు అందరూ మీకు అనుకూలంగా ఉంటారు మీ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టం యోగాన్ని చూసే సమయం ఇదే కాబట్టి ఏ ఛాన్సు వదలకుండా కష్టపడి ఉన్నత స్థాయికి ఖచ్చితంగా ఎదుగుతారు ఇక జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు నుండి పంజా విసిరి సింహంలాగా బ్రతికే నాలుగవ రాశి మేషరాశి అశ్విని నాలుగు పాదాలు భరిణి నాలుగు పాదాలు కృతిగా ఒకటవ పాదం మేషరాశి వారికి చెందుతాయి వీరికి గురువు వ్యయంలో ఉన్నాడు శని లాభస్థానంలో రాహు జన్మంలో కేతువు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు రాహువు మరియు కుజుడు మేషరాశిలోనే కలుస్తూ ఉన్నారు కుజుడి స్వక్షేత్రం మేషరాశి కుజుడు సొంత ఇంటికి వచ్చాడు అందులోనూ రాహువుతో కలిసి ఉన్నాడు కాబట్టి మీకు అంతా మంచి జరుగుతుంది ఆర్థిక వనరులు బాగుంటాయి వ్యాపారాలు బాగా జరుగుతాయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వివాహాలు జరుగుతాయి మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి అందరినీ అట్రాక్ట్ చేస్తారు మీకు ఉన్న నైపుణ్యం వలన పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి మీ నైపుణ్యంతో ఇతరులను ఆకట్టుకుంటారు ఉన్నతాధికారుల నుండి మెప్పును పొందే అవకాశం ఉంది వ్యాపారాలు చాలా చక్కగా సాగుతాయి ధనార్జన బాగుంటుంది వ్యాపారాన్ని విస్తరింపచేస్తారు రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి స్నేహితుల సహాయ సహకారాలు మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకుని వస్తాయి మీకు ఉన్న కష్టపడే గుణం వలన అదృష్టం ఒకేసారి మిమ్మల్ని భరించబోతూ ఉంది శుభయోగాన్ని అనుభవిస్తారు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి ఉన్నత స్థానాలకు చేరుకునే వరకు కృషి చేస్తూనే ఉండండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు